हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज़ मनम पच्ची टमाटोल तो पच्चड़ी एला तैयार चेसुकोवच्चो चूद्दाम। ई पच्ची टमाटोल तो तैयार चेसुकुन्न पच्चड़ी मनम दोसेल्लोकी, इड्लीलोकी, इंका राइस्लोकी कूडा चाला बागुंटुंदी। अलागे ई पच्ची टमाटोल तो चेसुकुने पच्चड़ी पुल्लगा इंका कारंगा कूडा उंटुंदी, टेस्ट अयिते चाला बागुंटुंदी। अलागे मनकी इप्पुडु टमाटोस सीजन काबट्टी मन की पच्ची टमाटोल कूडा बागा दोरुकुतायी। सो ओकसारी ट्राई चेसी चूडंडी, टेस्ट अयिते चाला बागुंटुंदी। दीनि कोसम नेनु इक्कड 1/2 केजी पच्ची टमाटोलु तीसुकुन्नानु, इंका ఒక 6 పచ్చి మిర్చి తీసుకున్నాను। మనం ఎండు మిర్చి కూడా వేసుకుంటాము, ఇప్పుడు కట్ చేసుకోవడం కోసం ఓన్లీ పచ్చి మిర్చి చెప్తున్నాను। ఇంకా ఈ చింతపండు, నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నాను, వాష్ చేసుకొని పక్కన ఉంచాను। ఇప్పుడు టొమాటోల్ని కట్ చేసుకుందాం। ముందుగా ఈ ముచ్చకల్ని తీసేసుకోవాలి। టొమాటోలన్నిటికీ కూడా ఈ విధంగా ముచ్చకలు తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న సైజు అయితే 4 పీసెస్ కింద, 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి। కొంచెం పెద్దవైతే ఈ సైజు ఉంటే గనక 6 ముక్కల కింద లేకపోతే 8 కింద చేసుకుంటే మనకి త్వరగా ఉడుకుతుంది। మనం బాగా పెద్దే చేసుకున్నాం అంటే కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కదా, అందుకని మనం అన్ని ఒకే సైజు ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకుంటే మనకి అన్ని కూడా ఈవెన్ గా మగ్గుతాయి। ఈ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి ఇవి 4 పీసెస్ కింద చేస్తున్నాను। అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి। టొమాటోలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పచ్చి మిర్చిని కూడా 2 ముక్కల కింద కట్ చేసుకొని ఉంచుకోవాలి। పచ్చి మిర్చి చీరికల్లాగా అయినా కట్ చేసుకోవచ్చు। మనకి పచ్చి మిర్చి ఈ చీరికల్లాగా చేసుకోకుండా మనం వేసుకున్నా అంటే పేల్తాయి కదా, అందుకని నేను ఇలా హాఫ్ కింద కట్ చేస్తాను, లేదంటే చీరికల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు। ఇంకా కొంచెం కొత్తిమీర కూడా ఇలా వాష్ చేసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి। కొత్తిమీర మగ్గిపోతుంది కానీ ముక్కల కింద కట్ చేసుకోకపోతే మనకి గ్రైండ్ చేసుకుంటాం కదా మిక్సీ జార్ లో వేసుకొని, అప్పుడు మిక్సీ జార్ కి బాగా చుట్టుకుపోయినట్టుగా అయిపోతుంది, అందుకని కొంచెం చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది। మనకి ఈ కొత్తిమీరలో కాడలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। కొత్తిమీర మనకి ఆ కాడల్ ఫ్లేవర్ కూడా బాగా, కొత్తిమీర స్మెల్ బాగా వస్తుంది, అందుకని కాడల్ తో సహా మనం ఈ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది। ఇప్పుడు పచ్చడి తయారీ విధానం చూద్దాం। ఇప్పుడు 1/2 కప్పు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి। చూసారు కదా, 1/2 కేజీ మనం టొమాటోస్ తీసుకున్నాము, ఇంకా కొత్తిమీర కూడా తీసుకొని వేస్తాం కదా। సో దాని కోసం ఒక 1/2 కప్పు వరకు నూనెని వేసుకోవాలి। నూనె కొంచెం వేడైన తర్వాత 8 ఎండు మిరపకాయల్ని 2 ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి వేసిన వెంటనే మనం ఈ పచ్చి మిర్చి కూడా తీసుకున్నాం కదా, పచ్చి మిర్చి కూడా వేసేసుకోవాలి। ఎండు మిర్చి, పచ్చి మిర్చి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకొని ఉంచుకున్న టొమాటో ముక్కలు వేసేసుకొని మగ్గనివ్వాలి। ఎండు మిరపకాయలు 2 ముక్కల కింద కట్ చేసుకున్నప్పుడు మనకి అందులో ఉన్న గింజలన్నీ కూడా వేగుతాయి కదా, అప్పుడు టేస్ట్ బాగుంటుంది। మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి ఇందులో ఉన్న మిరపకాయలో ఉన్న గింజలన్నీ బయటికి వచ్చేస్తాయి, కొన్ని బయటికి వచ్చేస్తాయి కదా, అప్పుడు ఆ టేస్ట్ బాగుంటుంది।
అలా నూనెలో వేగినప్పుడు ఏదైనా కానీ టేస్ట్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత కొత్తిమీర రెడీ చేసుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనం ఇది నిలవ పచ్చడి కాదు కాబట్టి మనకి తడి ఉన్నా పెద్ద ప్రాబ్లం ఏముండదు, అంటే ఆరపెట్టుకుని అవి ఏమీ చేసుకొని అవసరం లేదు. మనం నిలవ పచ్చడి అన్నప్పుడు మనకి తడి తగలకూడదు, కానీ ఇది మామూలుగా మనం చట్నీ కోసం ఇంకా రైస్లోకి కాబట్టి మనకి ఇలా తడి ఉన్నా కానీ పర్లేదు. ఇలా ఒకసారి కొత్తిమీర వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత చింతపండును కూడా వేడి తీసేసుకుని వేసుకోవాలి. మనకి చింతపండు గ్రైండ్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, ముందే వేసుకుంటే మెత్తబడుతుంది కదా, మెత్తపడినప్పుడు మనకి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది, లేదంటే కొంచెం మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు టైం పడుతుంది కదా, దానికోసం అంతే. మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఇలా కవర్ చేసుకున్నట్టయితే మనకి చింతపండు మెత్తబడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకుంటే మనకి త్వరగా మగ్గిపోతుంది. అలాగే మనం స్టవ్ని కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించుకుని పెట్టుకుంటే మనకి త్వరగా మగ్గుతుంది. సిమ్లో అంటే మరీ ఎక్కువ టైం పడుతుంది. అలాగే మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించి పెట్టుకుంటాం కదా. ఒకసారి మధ్య మధ్యలో ఉడికిందో లేదో, అంటే ఈ టొమాటో అది సాఫ్ట్గా అయ్యిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుని మూత తీసుకుని ఇలా గరిటతో కలుపుకుంటే మనకి అన్నీ కూడా టొమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గుతాయి. అడుగున ఉన్నవి పైకి వచ్చి మగ్గుతాయి, లేదంటే మళ్ళీ పైనవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది కదా మనకి ఉడకడానికి. సో ఇలా కలుపుకున్నామంటే మనకి అన్నీ కూడా ఈవెన్గా మగ్గుతాయి. మనం ఇక్కడ సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్కి ఇంకొంచెం తగ్గించి కానీ పెట్టుకోవాలి. ఒకవేళ మీడియం ఫ్లేమ్ పెట్టినా కానీ మనకి కొంచెం మాడినట్టుగా అయిపోతుంది త్వరగా, ఎందుకంటే మనం ఇవి తీసుకునే పచ్చి టొమాటోలు కదా, పచ్చివి కొంచెం మగ్గడానికి సాఫ్ట్గా అవడానికి టైం పడుతుంది. మనకి పండినవి అయితే త్వరగా మెత్తబడిపోతాయి, కానీ ఇవి కొంచెం టైం పడుతుంది కదా. సో దానికోసం మనం సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటాయి. చూసారు కదా కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి, ఇంకొంచెం సేపు మగ్గనిస్తే మనకి మిగిలినవన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇంకొకసారి మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాము. టొమాటో ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను 1/4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. టేస్ట్ చూసుకున్న తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, అందుకని 1/4 టేబుల్ స్పూన్ వరకు వేశాను. ఇంకా 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవచ్చు. ఇంకా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, జస్ట్ కొంచెం ఇలా కవర్ చేసేసుకుంటే మనకి ఆ వేడికి దీనికి వస్తుంది. మనం మొత్తం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వెల్లుల్లి రెమ్మలు ఇవి కూడా కొంచెం కవర్ అయ్యేలాగా ఇలా పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ టొమాటోలు అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి, ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మిక్సీ జార్లో మొత్తం ఈ టొమాటోలు వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా ఉంటుంది, ఆ ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకుంటే బాగుంటుంది, కొంచెం బరకగా ఉండేలాగా,
అంటే మనం పల్స్ చేసామనుకోండి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమన్నా తగ్గినట్టయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. మనం ముందు వేసేటప్పుడే కొంచెం మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని కొంచెం తగ్గించుకుని వేసుకుంటే మనకి ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఇందులో అయితే సాల్ట్ సరిపోయింది, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒకసారి చూసుకుని తగ్గితే వేసుకోవచ్చు. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఒకసారి కొంచెం ఆవాలు వేసుకుని చూస్తే మనకి చిటపటలాడినట్టు కొంచెం వేగినట్టు అనిపించినట్టయితే మనం ఈ ఆవాలు వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఆవాలు పైకి వస్తున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ పోపులోకి శనగపప్పు లాంటిది కూడా వేసుకోవచ్చు, ఈ మీ ఇష్టపడే వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేగిన తర్వాత ఈ ఆవాలు కూడా బాగా చిటపటలాడుతూ ఉంటాయి కదా, అప్పుడు ఇంగువ కూడా మన టేస్ట్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు వేసుకోవాలి. మనకి ఈ వేడికి కరివేపాకు ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని గ్రైండ్ చేసుకున్న ఈ టొమాటో పచ్చళ్ళలో వేసుకోవాలి. మనకి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే మనకి ఇలా కలుపుకోవడానికి బాగుంటుంది కదా, అందుకని ఇందులో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి ఈ విధంగా కలిపాను అన్నమాట. కొంచెం చేసుకున్నట్టయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, మనం పచ్చళ్ళలో వేసేసుకుని కలిపేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, పచ్చి టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న పచ్చడి మనకి ఇడ్లీ, దోశ, ఇంకా ఏ టిఫిన్స్లోకైనా కానీ చాలా బాగుంటుంది. అలాగే వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, పచ్చి టొమాటోలతో అంటే గ్రీన్ టొమాటోస్ చట్నీ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.